హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హాసినీ కిరణ్స్ సోమన్ కిచెన్ నేను ఈరోజు మీకు చూపించే డిష్ గుంటూరు గోంగూర పచ్చడి యూజువల్లీ గోంగూర పచ్చడి మనం ఇన్స్టెంట్ పచ్చడి చేసుకుంటాం నిల్వ పచ్చడి చేసుకుంటాం అండ్ పండు మిరపకాయలు వేసుకుంటాం ఒక్కొక్కసారి అండ్ కారం వేసుకుంటాం నేను ఈరోజు చూపించే స్టైల్ మీకు కారం అండ్ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను నేను ముందుగా గోంగూర నాలుగు కట్టల వరకు తీసుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని మనం లీవ్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసుకుని వాటర్లో త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఒక పొడిగుడ్డ వేసుకుని పొడిగుడ్డ మీద డ్రై చేసుకుందాం ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ ఎక్కువ డ్రై చేయొద్దు అండ్ ఎండలో కూడా డ్రై చేయొద్దు మాయిస్టర్ అనేది ఉండాలి మనకి గోంగూర ఆకులు అనేది ఓవర్ డ్రై అయిపోయినా కూడా మీకు పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది మనం ఇప్పుడు మెంతులు తీసుకొని మెంతులు దోరగా ఫ్రై చేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు సరిపోతుంది పౌడర్ చేసుకుంటాం వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర అనేది బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర ఇక్కడ కూడా మనం ఓవర్ ఫ్రై చేయొద్దు మీరు క్రిస్పీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ మాయిశ్చర్ అనేది ఆ వాటర్ అనేది కొంచెం గోంగూరలు ఉంటేనే మీకు పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది ఓవర్ ఫ్రై క్రిస్పీగా మాత్రం చేయకుండా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మీకు సరిపోతుంది ఈ లోపు ఇది చల్లారుతూ ఉంటుంది చల్లారిన లోపు మనం టో ట్యామరిండ్ అంటే చింతపండు ఒక అరగంట ముందు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే మీకు బాగా సాఫ్ట్గా అవుతుంది మొత్తం ఏదైనా తుక్కు ఉంటుందే కూడా మొత్తం తుక్కంతా తీసేసుకొని ఆ పల్పునంతా కూడా చింతపండు పల్పునంతా కూడా ఐదర్ మన దగ్గర రో రోకలు ఉంటే రోకల్లో అయినా దంచుకోండి లేదు మిక్సీ జార్లో ఉంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోండి ఓన్లీ ముందు చింతపండు ఒక్కటే గ్రైండ్ చేసుకోండి ఆకు అనేది వేయద్దు ఈ ఈ టైంలో ఎందుకంటే ఆకు సపరేట్గా మనం తర్వాత వేస్తాం చింతపండు అనేది బాగా మ్యాష్ అయ్యే వరకు కూడా దంచుకోండి దీన్నే పెసల్ అండ్ మోటర్ అంటారు ఇంగ్లీష్లో మనం రోకలతో దంచుకునేది ఇది లేదు అని అనుకుంటే కనుక మీరు మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్న తర్వాత అది పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గోంగూర ఆకులు ఆల్రెడీ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత వేసుకోండి ఆకులు వేడిగా ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు చల్లారిన తర్వాత ఇద్దరు మనం రోకల్లో దంచుకుంటే అయినా దంచుకోండి టొమాటో సారీ చింతపండుతో బాగా మిక్స్ అయ్యే వరకు కూడా బాగా దంచుకోండి లేదు మిక్సీలో వేసుకునేటట్టు అయితే కనుక మీరు ఒకటే లో స్పీడ్లో ఉండి ఒక్కసారి గ్రైండ్ చేయండి ఎందుకంటే అది పేస్ట్ లాగా అయిపోకూడదు ఎక్కువ గ్రైండ్ చేయద్దు మిక్సీలో వేసుకునేటట్టు అయితే చూసారు కదా ఇప్పుడు మనకి గోంగూర చింతపండు బాగా కలిసిపోయినాయి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకి మిక్స్ మిక్సీలో వేసుకున్నదైనా రోకల్లో దంచుకున్నదైనా మొత్తం రోకల్లో అయితే కచ్చాపిచ్చ దంచుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము అండ్ కొంచెం పసుపు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెంతి పొడి అర టీ స్పూన్ సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు మీకు చేదు వచ్చేస్తుంది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒకవేళ ఆ రోజే తినేటట్టయితే కనుక కొంచెం ఉల్లిపాయ గ్రేట్ చేసేసుకుని కలుపుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మీరు అప్పటికప్పుడు తినకపోతే మాత్రం మీరు ఉల్లిపాయ పొరపాటును కూడా యాడ్ చేయదు మీకు అనేది ఉండదు ఉల్లిపాయ యాడ్ చేస్తే తర్వాత ఇప్పుడు ఒక పాట్ తీసుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు తాలింపుకి అండ్ ఆల్రెడీ మొన్న ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయి వేసుకొని అదంతా ఫ్రై అయి అయిపోయిన తర్వాత బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా ఫ్రై చేయొద్దు అండ్ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి ఇట్లా మిక్స్ అయిపోయిన తర్వాత ఇదా ఈ తాలింపు అంతా కూడా మనకు ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న గోంగూరలో వేసుకుంటే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఎక్కువ రోజులు నిల్వ నిల్వ ఉండాలి అనుకుంటే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోండి అండ్ కారం కూడా అండ్ ఉప్పు కూడా మీకు తగినంతగా రుచి చూసుకొని వేసుకోండి చూసారా చాలా ఇన్ రో రోటి పచ్చడి ఎంత ఈజీగా తయారైపోయిందో ఇది చాలా రోజులు కూడా సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ నిల్వ కూడా ఉంటుంది మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ